हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल यू ट्रेंडी लुक्स एंड ब्लॉग्स। नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु अनेदी नाकु तप्पकुंडा कमेंट सेक्शन लो चेप्पंडि। आगे इवाल्टि वीडियो वच्चेसि जस्ट क्लीनिंग अंडि, अदि कूडा वाश् बेसिन् ए विधंगा क्लीन चेयालि अनेदी मीतो षेर् चेसुकोबोतुन्नानु। अंतकंटे मुंदु मन चानल्नि मोदटिसारिगा चूस्तुन्न वाळ्ळैते तप्पकुंडा सब्स्क्रैब् चेसुकोनि पक्कन उन्न बेल्नि कूडा याक्टिवेट् चेसुकोंडि। बेल्ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా। ఇక్కడొచ్చేసి నేను వాష్ బేసిన్ క్లీన్ చేయబోతున్నాను। అందుకోసం నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి। మనకు వాష్ బేసిన్ లో వాటర్ వెళ్ళడానికి ఒక హోల్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ లేకుండా తడి లేకుండా క్లీన్ చేసేసాను। ఎందుకు అంటే ఇక్కడ నేను యూస్ చేసే లిక్విడ్స్ కానీ అవి ఫాస్ట్గా నేను ఏవి వేసినా కూడా అందులో వెళ్ళకుండా దానికి అడ్డుగా కొద్దిగా ప్లాస్టర్ అతికిస్తున్నాను। కొద్దిగా ట్రై చేశానండి ప్లాస్టర్ అతికించడానికి, కానీ నార్మల్గా అతికింది। ఇక్కడొచ్చేసి నేను బేకింగ్ సోడా తీసుకున్నాను। మనం వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మనకి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకి హాట్ వాటర్ స్కేల్స్ ఉంటాయో అక్కడ కొద్దిగా ఎక్కువ వేసుకొని చల్లుకోండి। ఇక్కడొచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసాను। అలాగే ఇక్కడొచ్చేసి నేను ఇది వెనిగర్ అండి, నేను ఇది మార్కెట్లో 25 రూపీస్కి కొన్నాను। ఇది కూడా నేను క్లీనింగ్ పర్పస్ మాత్రమే కొన్నానండి, అందుకోసమే యూజ్ చేస్తున్నాను। ఒకవేళ మీతో వెనిగర్ కనుక అందుబాటులో లేకపోతే మనకి నార్మల్గా లెమన్ ఉంటుంది కదండి, దాని జ్యూస్ కూడా వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు। బేకింగ్ సోడా అలాగే వెనిగర్ వేయగానే చూస్తున్నారు కదండి లైట్గా నురుగ వచ్చేస్తుంది। అలాగే నేను ఇక్కడ హోల్ దగ్గర పెట్టిన ప్లాస్టర్ వల్ల కొద్ది వరకు యూజ్ అయ్యింది। నేను వెనిగర్ వేసాను కదండి, అది లిక్విడ్ మనం వేయగానే హోల్లోకి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోకుండా కాస్త అక్కడ ఆగినప్పుడు మనం స్క్రబ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని అప్పుడప్పుడు అద్దుకుంటూ ఇలా క్లీన్ చేస్తూ ఉంటే కూడా మనకి చాలా ఫాస్ట్గా మరకలు అనేటివి రిమూవ్ అయిపోతూ ఉంటాయి। ఇది వచ్చేసి చాలా సింపుల్ టిప్ అండి, అందరికీ అందుబాటులో ఇంట్లో బేకింగ్ సోడా అలాగే వెనిగర్ ఉంటుంది। వెనిగర్ లేకపోయినా సరే మనకు లెమన్స్ ఉంటాయి కదండి, వాటితో అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు। అలాగే వాష్ బేసిన్ పైన మనకి నార్మల్ మరకలే అని కాదండి, మనకి హాట్ వాటర్ స్కేల్ వల్ల వచ్చే మరకలు కూడా చాలా హాట్గా ఉంటాయి, వాటిని స్క్రబ్ చేయడం వల్ల కూడా అంత ఈజీగా రిమూవ్ అవ్వవు। అందుకోసం అని చెప్పేసి మనము వేసే బేకింగ్ సోడా కానీ వెనిగర్ కానీ ఇవి మనం లైట్గా ముందుగానే పేస్ట్లా కలుపుకొని మనకు ఎక్కడైతే హాట్ మరకలు ఉన్నాయో అక్కడ కాసేపు అప్లై చేసి ఈ వాష్ బేసిన్ మొత్తం అంటించేసి ఒక 10 to 15 మినిట్స్ కనుక వెయిట్ చేసి తర్వాత మనం నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి। అలాగే మనకి నార్మల్ వాష్ బేసిన్ దగ్గర కిట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గోడపై కూడా మరకలు ఏర్పడతాయండి, అలాంటి మరకలు కూడా మనం ఇదే స్క్రబ్బర్తో జస్ట్ ఇలా స్క్రబ్ చేస్తే అలాంటి మరకలు కూడా రిమూవ్ అయిపోతాయి। చూస్తున్నారు కదండి, ఇందాక నేను అక్కడ ఉన్న మరకలు కూడా మొత్తం క్లీన్ చేసేసాను, తర్వాత మనం నార్మల్ వాటర్తో జస్ట్ క్లీన్ చేసేస్తే అయిపోతుంది। అలాగే స్టార్టింగ్లో నేను వేసిన లిక్విడ్స్ అనేటివి హోల్లోకి వెళ్లకుండా ప్లాస్టర్ పెట్టాను కదండి, అది కూడా ఆల్రెడీ నేను వెనిగర్ వేయటం వల్ల ఆ తడి వల్ల కూడా ప్లాస్టర్ అనేది తొందరగా ఊడిపోయింది। ఇందాక స్టార్టింగ్లో వచ్చేసి నేను హోల్ దగ్గర ప్లాస్టర్ అంటించాను కదండి, అది కూడా నేను వేసిన వెనిగర్ అనేది ఫాస్ట్గా అందులోకి వెళ్లకుండా పెట్టాను। అది కూడా నేను ఒక చిన్న గ్లాస్ అంతా వెనిగర్ వేసాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను, దానివల్ల ఆ ప్లాస్టర్ కూడా త్వరగా ఓడిపోయింది। మీ ఇష్టం అండి, ప్లాస్టర్ కంపల్సరీ ఏం లేదు। ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఒకసారి స్క్రబ్ చేశాక ఒకటి విమ్ లిక్విడ్ తీసుకున్నానండి, మీరు విమ్ లిక్విడ్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఆల్ పర్పస్ క్లీనర్ అని కూడా మార్కెట్లో దొరుకుతుంది, అదైనా సరే, లేదంటే మీకు అందుబాటులో ఉండే ఇంట్లో ఏదైనా సోప్ కూడా యూజ్ చేయొచ్చు। నార్మల్గా అయితే మనకి బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, అది యూజ్ చేసినా సరే, ఇంకా చూస్తున్నారు కదా వాల్ అయితే క్లీన్ అయిపోయింది, అలాగే ట్యాప్ కూడా క్లీన్ అయిపోయిందండి ఈ బేకింగ్ సోడా అలాగే వెనిగర్ వల్ల। ఇంకా కాస్త హాట్ వాటర్ స్కేల్స్ మాత్రం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి, వాటిని కూడా రిమూవ్ చేసేద్దాం।
ఇంతకు ముందు ప్రాసెస్ అంతా నేను ఒక నార్మల్గా సాఫ్ట్గా ఉండే స్క్రబ్తో క్లీన్ చేశానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్టీల్ స్క్రబ్బర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, దాంతో క్లీన్ చేస్తున్నాను చూడండి. దాంతో స్క్రబ్ చేసేసరికి మనకి హాట్ వాటర్ స్కేల్స్ ఉంటాయి కదా, అక్కడ గట్టి మరకలు అవన్నీ బాగా గట్టిగా పట్టుకొని ఉంటాయి. మనం ఏం వేసినా కూడా అంత ఫాస్ట్గా అంత ఈజీగా పోవు. అది కూడా మనం బేకింగ్ సోడా వెనిగర్ వేసి కాసేపు ఆగితే మొత్తం ఖచ్చితంగా వెళ్తాయి. కానీ నేను వెంబడే క్లీన్ చేస్తున్నాను కాబట్టి అంత ఈజీగా పోలేదు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్ పర్పస్ క్లీనర్తో అలాగే ఈ స్టీల్ స్క్రబ్బర్తో జస్ట్ ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది వీడియోలో. ఈ విధంగా వాష్ బేషన్ దగ్గర ఏర్పడ్డ మరకల వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అలాంటి స్మెల్ కూడా రాకుండా మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మీలో ఎంతమంది ఈ టిప్ని ఫాలో అవుతున్నారు, ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ రిస్క్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ బేకింగ్ సోడా అందరి ఇళ్లలో ఉంటుంది, అలాగే వెనిగర్ కూడా ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. వెనిగర్ లేకపోయినా కూడా మనం లెమన్ యూజ్ చేయొచ్చు. ఓకే అండి, ఇక్కడ నుంచి నేను కాస్త మ్యూజిక్ యాడ్ చేశాను. అలాగే ఈ టిప్ని మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లీనింగ్ చేస్తూ ఉంటాను, చూసేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. వాష్ బేసిన్ ఎలాంటి మరకలు లేకుండా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ఎలాంటి రిస్క్ లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చు. అది కూడా మనము 2 డేస్కి ఒకసారి మన ఓపికను బట్టి అండి, వీక్లీ ట్వైస్ అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చు. మరి మురికిగా అయ్యేవరకు, బ్యాడ్ స్మెల్ వచ్చేవరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే వాష్ బేసిన్ దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చక్కగా క్లీన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.